ప్రేమ కలిగిన మాకన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మీ మహాజ్ఞానం నేర్చుకున్నట్టుకు గాను ఈ సాయంకాల సమయంలో మాకు అనుగ్రహించిన జీవిత విధమును బట్టి మీకు వందనములు తెలియజేస్తూ తండ్రి, ఈ సమయములో మీరు మా కొరకు వ్రాయించిన అమూల్యమైన మహావేద గ్రంథమైన బైబిల్ నుండి అనేక విషయాలను తెలుసుకొని మా జీవితాలను వాక్యం ద్వారా వెలిగించుకొనగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుచు, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మాకన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామం హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, స్త్రీల సమాజముగా ఇలా మనమందరం దేవుని సన్నిధిలో కూడుకొని మన జీవితాలను దేవుని వైపు మళ్లించడానికి ఎన్నో అంశాల ద్వారా మన జీవితాన్ని దేవునికి అంకితం చేయుటకు గాను మీ కొరకు ఏర్పరచబడిన మనమందరం ఆలోచించి మన జీవితాలలో పాటించవలసిన ఒక గుణపాఠమే ఈరోజు మనమందరం నేర్చుకునబోతున్న పాఠం. ఏంటో ఆ పాఠంని ఒకసారి మనం స్క్రీన్ల మీద చూడగలిగితే, మాదిరి గల స్త్రీవా, మార్పు లేని స్త్రీవా, మాదిరి గల స్త్రీవా, మార్పు లేని స్త్రీవా. ప్రేమని దేవుని పిల్లలారా, ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువగా చెడిపోతూ కుటుంబాలను సైతం పాడు చేసుకుంటున్న వారు ఎక్కువగా స్త్రీలుగా కనబడుతుంటారు. ప్రతి విషయములోనూ స్త్రీ సమానత్వం కావాలి అంటూ సమాజంలో ఎన్నింటి కొరకో ఆరాట పడుతూ కుటుంబాన్ని వదిలేసి రోడ్ల మీద వెక్కి ర్యాలీలు చేస్తూ దేవుడిచ్చిన బాధ్యతను మరచి మార్పు లేని స్త్రీల వలె ఈరోజు సమాజంలో ఎందరూ కనబడుతున్నారు. విహారయాత్రలకు అందచందాలతో అలంకరింపబడిన ప్రకృతిని చూడడానికి ఇలా సమాజంలో రోజు రోజుకు మనం స్త్రీల జీవితాలను పరిశీలించగలిగితే అక్రమం విస్తరిస్తున్న కొలది స్త్రీల జీవితాలు దేవునికి దూరమవుతున్నట్టుగా ఈరోజు మనకు కనబడుతున్నాయి. ఇలా ఈ సమాజంలో స్త్రీలైన వారు తమ బ్రతుకులను దేవుని కొరకు అంకితం చేయాలి అన్నా, తమ జీవితాలను దేవుని కొరకు ఆయతపరచాలి అన్నా వారికి కావలసినది ఈ లోక జ్ఞానం కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మారాలి అన్నా ఆ మనిషికి కావలసినది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఈరోజు స్త్రీలైన వారికి, పురుషులైన వారికి కరువైంది కనుకనే మానవ సమాజంలో ఉన్న స్త్రీలు పురుషులు ఏ భేదము లేక అందరూ పాడైపోతున్న సంగతి ఈరోజు మనం చూడగలుగుతున్నాం. పురుషులతో సహా స్త్రీలు కూడా సమానత్వపు హక్కును కోరుకునే వారే పురుషులతో సమానంగా త్రాగుడుకు అలవాటు అయిపోయారు. పురుషులు ఎలాగైతే దొంగతనాలు చేస్తున్నారో స్త్రీలు కూడా దొంగతనాలు చేస్తున్నారు. పురుషులు ఎలాగైతే బరితెగించి వ్యభిచారులుగా మారిపోతున్నారో స్త్రీలు కూడా అలాగే చేస్తున్నారు. ఇలా ప్రతి దాని గురించి ఆలోచించుకుంటూ వెళితే సమాజంలో పురుషుడా స్త్రీనా అని గుర్తుపట్టలేని స్థితికి ఈరోజు స్త్రీలు వచ్చారు. మనందరికీ తెలుసు, రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు అనుమానం వస్తుంటుంది, అసలు మగాడా ఆడదా అని. ఎందుకంటే మగవాడు ఆడవాళ్ళ డ్రెస్ వేసుకోగానే తెలిసిపోద్ది ఏమని, ఆడవాళ్ళ డ్రెస్సు
మగవారు వేసుకున్నారు అని. కానీ ఈరోజు ప్రస్తుత ప్రపంచంలో ఆడవాళ్ళ పరిస్థితిని మనం చూడగలిగితే, మగాళ్ళ బట్టలు వేసుకొని విచ్చలవిడిగా మగాడిగా ప్రవర్తిస్తున్నారు అని అంటే, ఇలా మగ వేషాన్ని ధరించుకొని మగ అవతారములో వచ్చి ఎందరినో మోసపరుస్తున్న వారు స్త్రీలు అని కూడా గత కాలములో టీవీ ఛానల్లో చూపించడం జరిగింది. ఇలా రోజు రోజున స్త్రీల సమాజాన్ని, మహిళా మండలిని మనం చూడగలిగితే, వారు మాదిరిగా లేరు కానీ మార్పు లేని జీవితాలుగా కనబడుతున్నాయి. ఒక కుటుంబంలో ఉన్న తల్లి తన పిల్లలకు మాదిరిగా ఉండాలి. భార్యాభర్తలు ఇరువురు వారు కనిన పిల్లలకు మాదిరిగా ఉండాలి. కానీ ఈరోజు కుటుంబపు పరిస్థితులను మనం ఆలోచించగలిగితే, ఒక తల్లి తన పిల్లలకు మాదిరిగా లేదు, ఒక తండ్రి తన పిల్లలకు మాదిరిగా లేడు. తల్లిని చూసి పాడయ్యే పిల్లలు కోకొల్లలు కనగా కనబడుతున్నారు. మా తల్లే భరి తెగించి సమాజంలో తిరుగుతుంది కనుక నన్నెవడు చూస్తాడు అని, తనకు పుట్టిన పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసి పాడైపోతున్న వారు ఎందరో మనకు కనబడుతున్నారు. అంటే ఒక స్త్రీ జీవితాన్ని ఆలోచిస్తే, మాదిరిగా ఉండవలసిన స్త్రీ మార్పు లేకుండా తన జీవితంలో బ్రతుకుతున్నది అని అంటే, ఏంటి ఈ బ్రతుకు? మరి ఇలాంటి బ్రతుకగలిగిన వారిని మార్చేదెవరు? సమాజమంతా రోజు రోజు మగవారి అవతారాన్ని ధరించుకొని మోసాలు, నేరాలు, ఘోరాలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వారు స్త్రీలు అయితే, మరి ఆ స్త్రీలు మారాలి అంటే వారికి ఏం కావాలి? ఆ స్త్రీలు మాదిరిగా ఉండాలి అంటే ఏం కావాలి? మార్పు చెంది మాదిరిగా ఉండాలి అంటే ఈ స్త్రీల సమాజానికి ఏమవసరం? ఏమవసరమో ఈ సమాజంలో లేదు కానీ పుట్టించిన దేవుడే ఈ స్త్రీల జీవితాన్ని కట్టడానికి, ఆడవారి భవిష్యత్తు బాగా ఉండడానికి దేవుడు ఎన్నో విషయాలను దేవుడు వ్రాయించాడు. పిల్లారా, అస్తవ్యస్తంగా చెడిపోతున్న ఈ మానవ సమాజాన్ని తన మాటల చేత కాపాడాలనుకొని 66 పుస్తకాలు కలిగిన తన మనస్సును వ్రాయించాడు. ఆ మనస్సును వ్రాయిస్తూ ఏమని హితబోధన చేస్తున్నాడో ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 17:22 మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 17:22 మనం చూద్దాం. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక యుండునట్లు తమ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. చూడండి, సాక్షాత్తు సర్వేశ్వరుడైన కన్న తండ్రి మానవ జీవితాలు, అది పురుషులైనా అది స్త్రీలైనా బాలురు అయినా, వారి జీవితాలు అస్తవ్యస్తంగా చెడిపోకూడదు అంటే కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండానట్లు, అనగా వారు జీవితాలు నాశనము కాకుండా నిమిత్తము వారు బ్రతుకు దినములన్నీ నా గ్రంథము చదవాలి అంటున్నాడు. చూడండి, అంటే ఒక స్త్రీ సమాజములో పాడైపోకూడదు అంటే, ఒక పురుషుడు ఈ సమాజంలో చెడిపోకూడదు అంటే, పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ బాలురైనా కానీ వారికి కావలసింది ఏంటో అవసరమైనదిగా దేవుడు వ్రాయించి చెబుతున్న మాట, వారు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండానట్లు దేవుడైన యెహోవాకు భయపడి
దేవుడైన యెహోవాకు భయపడి దేవుడిచ్చిన ధర్మం, దేవుడిచ్చిన ధర్మం. ఒక స్త్రీ తన ధర్మాన్ని నెరవేర్చాలి. కానీ ఈరోజు స్త్రీల జీవితాలను మనం ఆలోచిస్తుంటే, స్త్రీల ధర్మాన్ని స్త్రీలు నెరవేరుస్తున్నారని ఆలోచిస్తే ఎక్కడ నెరవేరుస్తున్నారండి? ప్రభుత్వం ఏ చట్టం చేసింది ఏమని తెలుసా? ఒక స్త్రీ మరొక స్త్రీతో కూడా పోవచ్చు అనే ఒక చట్టాన్ని కూడా ప్రభుత్వం చేసింది. అంటే స్త్రీ ధర్మాన్ని ఈ మానవ సమాజం మరిచిపోయిందండి. మరలా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. నీ జీవితం కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు అంటే, నీ జీవితం బాగుండాలి అంటే, ఇదిగో నేనిచ్చిన ధర్మం. ఒక స్త్రీగా నువ్వు చేయవలసిన ధర్మం ఏంటో నేను నా గ్రంథములో వ్రాయించాను గనుక వాటిని ఎంతకాలం చదవమంటున్నాడు చూడండి. తాను బ్రతుకు దినములన్నిటిను నా గ్రంథము చదవుచుండవలను, తాను బ్రతుకు దినములన్నిటిను నా గ్రంథము చదవాలి. ఎందుకు చదవాలి? మార్పు కలిగించాలి అంటే దేవుని మాటలే కలిగించవు గనుక. ఈ సమాజంలో ఎన్ని డిగ్రీలు తగిలించుకున్నా, కోట్ల రూపాయలు తగలబెట్టి కాలేజీలంటూ విశ్వవిద్యాలయాలంటూ ఎన్ని చదువులు చదివినా నీ జీవితాన్ని మార్చలేవు. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క విధులు, ఆ విధులే మార్చగలవు గనుక వాటిని ఎంతకాలం చదవమంటున్నాడు చూడండి, వాటిని ఎంతకాలం అభ్యసించమంటున్నాడు చూడండి. నీ బ్రతుకు దినములన్నిటిను నా గ్రంథము చదవాలి. ఏమండి, ఈరోజు సమాజం చెడిపోకుండా ఉండాలి అంటే వారు చేయవలసిన ఒకే ఒక పని ఏంటో తెలుసా? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బ్రతుకు కాలం అంతా చదివితే చాలండి. ఎందుకు చదవాలి? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎందుకు చదవాలి? దేవుని యొక్క ధర్మ విధులను ఎందుకు అభ్యసించాలి? ఎందుకు అభ్యసించాలో నిన్నటి దినాన కొన్ని విషయాలను మీకు వివరించాను. అసలు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు వ్రాయించాడు అంటే, ఒక్కసారి ఆ మాటలను మరలా జ్ఞాపకం చేసుకోగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయించాడు దేవుడు. తన గ్రంథాన్ని ఎందుకు చదవమన్నాడు తెలుసా? అందులో బుద్ధిని కలిగించే మాటలు వ్రాయబడ్డాయి. ఎందరో భక్తుల చరిత్రను చూపించాడు నీకు. ఆ చూపించడం ద్వారా వారి జీవితాలను చదివి మన జీవితాల్లో మార్పును కోరాలనుకున్నాడు దేవుడు. మార్పు రావాలి అనుకున్నాడు దేవుడు. అందుకే బ్రతుకు దినములన్నిటిని తన గ్రంథమును చదువుచూ ఉండవలెను. ఎందుకు చదవాలి అంటే, ఇదిగో నీకు బుద్ధి కలిగించే మాటలు నీ తల్లి చెప్పదు, నీ తండ్రి చెప్పడు, విశ్వవిద్యాలయంలో నీ గురువులు చెప్పరు. నిన్ను మార్చే మాటలు కేవలం నిన్ను పుట్టించిన దేవుడే చెప్పగలడు. కనుక ఒక స్త్రీ తన ధర్మ విధులను నెరవేర్చాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క విధులను, దేవుడు వ్రాయించిన మాటలను బ్రతుకు కాలం అంతా చదవమంటున్నాడు చూడండి. ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి లోక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వెళ్ళిపోతున్నారు తప్ప, 100,000 రూపాయలు తగలబెట్టి విశ్వవిద్యాలయంలో డిగ్రీలు సంపాదించడానికి ఆనందపడుతున్నారు తప్ప, నా కూతురును MBBS చేయాలని ఒక తండ్రి కలలు కంటుంటాడు, నా కూతురు IAS కావాలని ఒక తల్లి కలలు కంటుంది. ఈరోజు సమాజములో దేవుడు గర్భఫలాన్ని ఇస్తే ఆ గర్భఫలాన్ని దేవుని కొరకు పెంచక, దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవుని కొరకు అర్పించక MA చదవాలి, BA చదవాలి, ఈ లోక జ్ఞానములో గొప్పవారు కావాలి అని ఈరోజు సమాజములో తల్లిదండ్రులైన వారు ఆడబిడ్డ పట్ల కలలు కంటున్నారే. అందుకే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్న సామెతను కూడా ఈరోజు సమాజములో పాటించి గోడల మీద రాస్తూ ప్రతి ఇల్లాలకు చదువు ఉండాలని,
ప్రతి ఇల్లాలు చదువుకోవాలి అని ఈరోజు సభ్య సమాజంలో నినాదాలు ప్రకటిస్తున్నారే, మరి ఇంతగా చదువుకుంటున్నా ఎందుకయ్యే దొంగతనాలు ఆగడం లేదు? ఇల్లాలు చదువు ఇంటికి వెలుగన్నప్పుడు ఆ ఇంట్లోనే దొంగతనాలు చేసేవారుగా ఆడవారు మారడం లేదా? ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అంటే ఇంటికి వెలుగుగా ఉండవలసిన వారు రోడ్ల మీద ర్యాలీలు చేయడం లేదా? ఇంటికి వెలుగుగా ఉండవలసిన వారే మగవారి బట్టలు వేసుకొని సమాజంలో తిరగడం లేదా? భర్తను వదిలేసి పిల్లలను వదిలేసి శికారులకంటూ ఎన్నో విహార యాత్రలకంటూ ఈరోజు ఆడవారు తిరగడం లేదా? మరి ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అంటే ఎక్కడ వెలుగునిచ్చింది నీ చదువు చెప్పండి? ఎక్కడిచ్చింది చదువు వెలుగును? చదువుకున్నవారు చెడుని ఎలా చేయాలో తెలుసుకుంటున్నారు తప్ప, చదువుకున్నవారు చెడుని ఎలా ఇంకా బాగా నేర్చుకోవాలో దానిలో నైపుణ్యత కలిగిన వారు అవుతున్నారు తప్ప, ఆ చదువు వలన వారి జీవితానికి మార్పు అంటూ ఏదీ లేదు ప్రియులారా. చదువు వలన వారి జీవితానికి వచ్చిన మార్పు ఎటువంటిది లేదు. ఆడవారు కూడా మగవారితో కలిసి ఒకరినొకరు చేతులు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారంటే అదా చదువుకున్నది ఒక స్త్రీ? మగవాడితో పాటు రాత్రనక పగలనక కుటుంబాన్ని వదిలేసి ఒక మగవాడితో తిరుగుతుంది అంటే అదా స్త్రీతత్వం? చదివించారు గనుకనే, ఆ చదువును నేర్చుకొని నాలుగు ముక్కలు వచ్చు గనుకనే ఎవడు నన్ను అడగడని ఒక ధీమాతో బరి తెగించి రోడ్డు మీద తిరుగుతున్నారండి ఈరోజు ఎందరో స్త్రీలు. కారణం ఈ లోక జ్ఞానాన్ని నేర్చుకోవడం బట్టి, ఈ లోకంలో విద్యను కోట్ల రూపాయలు పెట్టి అభ్యసించడం బట్టి వారి జీవితాలకు ఎటువంటి మార్పు లేదు. వారి జీవితాలకు ఎటువంటి మార్పు అన్నది వారి జీవితంలో కనబడడం లేదు. కాలేజీకి వెళ్ళిన ఒక అమ్మాయి ఏమనుకుంటుందో తెలుసా? నాకంటూ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి టైం పాస్ కోసం. చాక్లెట్ తినాలి అంటే ఒంటరిగా తింటే సరిపోదు, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. ఒక షాప్కి వెళ్ళాలి అంటే నేను ఒంటరిగా ఉంటే సరిపోదు, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. టీ తాగాలన్న బాయ్ ఫ్రెండ్ కావాలి, ఒక చాక్లెట్ కొనాలి అన్న బాయ్ ఫ్రెండ్ కావాలి. ఏంటండి ఈరోజు సమాజం? ఎవరైతే గొప్ప చదువులు చదువుకుంటారని కోట్ల రూపాయలు పెట్టి చదివిస్తున్నారో ఆ చదువు వారి జీవితాలను పాడు చేస్తుందే తప్ప, ఆ చదువు వారి జీవితాలను అధోగతికి దిగజారుస్తుందే తప్ప, ఆ చదువు ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. మరి దేని వలన ప్రయోజనం ఉంది? వారి జీవితాలు దేని వలన మార్పు చెందుతాయి? వారి జీవితాలు ఎలా మార్పు చెందుతాయి అంటే దేవుడు ఒకే సంగతిని బైబిల్ నందు పదిలపరిచాడు. ఏంటో తెలుసా? నీ జీవితము కుడికి కానీ ఎడమకు కానీ, నీ బ్రతుకు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకయుండునట్లు నా గ్రంథాన్ని చదువు, నా గ్రంథాన్ని చదువు. ఎందుకు ఆయన గ్రంథాన్ని చదవాలి అంటే ఆయన గ్రంథములో ఏం వ్రాయించాడు తెలుసా? ఒకనాడు భక్తుల చరిత్రను వ్రాయించాడు, ఒకనాడు భక్తుల జీవిత చరిత్రను వ్రాయించాడు. కారణం దృష్టాంతములుగా కళ్ళకు కట్టినట్టుగా భక్తుల జీవిత చరిత్రను వ్రాయించాడు. ఎందుకో తెలుసా? బుద్ధి కలుగుటకై అంటున్నాడు. చూడండి మరో మాట, రోమపత్రిక 15:4 చూడగలిగితే, రోమపత్రిక 15:4 ఏమని వ్రాయిస్తున్నాడు చూడండి. ఎలాగా? ఓర్పు వలనను, లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధకలకు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మనకు బోధకలకు నిమిత్తము, మనకు బోధకలకు నిమిత్తము దేవుడు చరిత్రలో ఎందరో స్త్రీలను మాదిరిగా పెట్టాడు. మార్పు లేని స్త్రీల జీవితాలకు మార్పు కావాలని దేవుడు ఎందరో చరిత్రను వ్రాయించాడండి. మార్పు లేని సమాజములో మాదిరిగా లేని ఆడవారి జీవితానికి మాదిరిగా ఉంచడానికి దేవుడు యుగాంతం మందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు వ్రాయించాడంటున్నాడు చూడండి. అంటే మాదిరి కలిగిన స్త్రీగా మారాలన్నా, మార్పు చెందిన స్త్రీగా మారాలి అన్నా,
ఇదిగో దేవుడు వ్రాయించిన హిత బోధను స్వీకరించాలి. ఆ దేవుని బోధ తప్ప సమాజంలో ఏ ఒక్కటి మనిషిని మార్చలేదండి. కనుక దేవుడు ఏం వ్రాయించాడు అంటే పూర్వమందు భక్తుల జీవిత చరిత్రను వ్రాయించాడు. కారణం వారి జీవితం ద్వారా నీకు మార్పు రావాలి. వారిని మాదిరిగా పెట్టాడు. ఎందుకో తెలుసా? మాదిరిగా లేని నీ జీవితానికి ఒక మాదిరిగా ఉండాలి ఒక స్త్రీ అని భక్తుల జీవిత చరిత్రను వ్రాయించాడండి. మార్పు లేని స్త్రీలు ఎలా మారారో, మార్పు లేని అజ్ఞానంగా బ్రతుకుతున్న స్త్రీలు ఎలా దేవుని కొరకు బ్రతికారో వారి చరిత్రను వ్రాయించి ఈరోజు మనకు దృష్టాంతములుగా ఉంచాడండి. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, బ్రతుకు దినములన్నిటిని దేవుని గ్రంథాన్ని చదివితే ఒక స్త్రీ తన కుటుంబం పట్ల ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది, తన పిల్లల పట్ల ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది, తన భర్త పట్ల ఎలా మెలగాలో తెలుస్తుంది, ఈ సమాజం పట్ల ఎలా ఉండాలో తెలుస్తుంది. అంతకంటే ముఖ్యముగా పుట్టించిన దేవుని కోసం ఎలా బ్రతకాలో అర్థమవుతుందండి. దేవుని జ్ఞానమే నేర్చుకొనప్పుడు, దేవుని జ్ఞానమే అభ్యసించినప్పుడు, దేవుని యొక్క వాక్య విలువలే తెలియనప్పుడు ఈరోజు సమాజంలో ఉన్న ఆడవారు క్రూరంగా తయారైపోతారండి. కనుక దేవుడు ముందుగానే మన జీవితాలు దేవుని కొరకు బ్రతకాలి గనుక మన జీవితాలు పాడైపోకూడదు గనుక దేవుడు తన పిల్లలైన వారికి హెచ్చరికగా తన మాటలు వ్రాయించాడండి. ఎందరో మార్పు లేని స్త్రీలు, ఆ మార్పు లేని స్త్రీ ఎలా మాదిరిగా ఉందో కొన్ని సంగతులు దేవుడు వ్రాయించాడు. ఆ సంగతులు ఎలా ఉన్నాయో బైబిల్ నందు మనం ఆలోచిద్దాం. చూద్దాం చూడండి, యోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే చూడండి ఏమని రాయిస్తున్నాడు దేవుడు. నూను కుమారుడైన యోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడడని వారితో చెప్పి షిత్తీమునద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. చూడండి ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులైన వారిని దేవుడు కాపాడాలనుకునే ఆలోచన వచ్చినప్పుడు వారి మొరను విన్న దేవుడు మోషేను పంపించడం జరిగింది. మోషేను పంపించిన తరువాత 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వారిని మోషే ద్వారా విమోచన కలిగించాడు. విమోచనను కలిగించిన తరువాత ధర్మశాస్త్రానికి వారికి ఇవ్వడం జరిగింది. ఇలా మోషే తదనంతరం నాయకత్వంలోనికి వచ్చిన వాడే యెహోషువ 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలును కాపాడి రక్షించి ఒక మోషే అయితే, మోషే తదనంతరం, మోషే తరువాత దేవుడు ఎవరికి ఆధిపత్యం ఇచ్చాడో తెలుసా? యెహోషువకు ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. యెహోషువ కాలములో జరుగుతున్న ఒక యథార్థ సంఘటన మనకు దృష్టాంతములుగా ఉండడానికి వ్రాయిస్తున్న సంగతిని మనం ఆలోచిస్తే, యెహోషువ గారి కాలములో యెహోషువ గారు ఎరికో పట్టణాన్ని వేగుల చూడడానికి పంపిస్తున్నాడు. ఎరికో పట్టణాన్ని వేగుల చూడడానికి ఇద్దరు మనుషులను పంపిస్తున్నాడు. ఆ ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళారు మనం చూడగలిగితే, వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా ఆ దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ అక్కడికి వచ్చిరని ఎరికో రాజుకు వర్తమానము వచ్చెను. అంటే యెహోషువ గారు ఎరికో పట్టణానికి వేగుల చూడడానికి పంపించాడు. అలా వేగుల చూడడానికి పంపించినప్పుడు ఎరికో రాజుకు తెలిసింది, ఇద్దరు మనుషులు ఎవరో కొత్త వారు వచ్చారట, మన దేశ గుట్టు రట్టు చేయడానికి వచ్చారట, మన దేశంలో ఉన్న బలాన్ని బలహీనతను తెలుసుకోవడానికి వేగులు చూడడానికి వచ్చారట, గనుక వారిద్దరు ఎవరో కనిపెట్టాలని రాజుకు తెలిసింది. రాజు వర్తమానం పంపాడు. ఏమని తెలుసా? వారిద్దరు కనబడితే అక్కడక్కడే చంపేయండి,
ఎవరైతే మన దేశాన్ని వెగల చూడడానికి వచ్చారో వారిని హతము చేయండిని రాజు విన్న తరువాత వర్తమానం పంపాడు. వర్తమానం పంపిన తరువాత ఏం జరుగుతుంది? అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుష్యులను వెలుపలకు తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా. చూడండి, యోషువ పంపించిన మనుషులు సరాసరి ఎక్కడికి వెళ్ళారు అంటే రాహాబుని వేశ్య ఇంటికి వెళ్ళారట. వేశ్యనగా వ్యభిచారి అని అర్థం. భర్తతో కాక మరొకరితో పోయే వారిని వ్యభిచారి వేశ్యలు అంటారు. ఇప్పుడు రాహాబు అనే ఆమె కూడా ఎవరు అని ఆలోచిస్తే వేశ్య. అందరూ సమాజంలో ఆమెను తక్కువ చూపు చూస్తారు. ఎందుకంటే వేశ్య గనుక, వ్యభిచారి గనుక, వ్యభిచార తనాన్ని తన జీవిత వ్యాపారంగా పెట్టుకుంది కనుక అందరూ ఆమె తక్కువ చూపు చూస్తారు. ఆయన చేర్చుకుంటుంది ఇంట్లోనికి, ఎవరినోనైనా రప్పించుకుంటుంది ఇంట్లోనికి. గనుక అనుమానం వచ్చి మొదట ఎవరి దగ్గరకు పంపించాడు రాజు? రాహాబు దగ్గరకు పంపించాడు. ఇదిగో నీ ఇంట్లో ఎవరో మనుషులు ఉన్నారని మాకు వర్తమానం వచ్చింది. ఆ మనుషులు ఎవరో తెలుసా? మన దేశాన్ని వేగులు చూడడానికి వచ్చారు, వేగులు చూడడానికి వచ్చారు కనుక ఆ మనుషులను అప్పగిస్తే మేము హతము చేస్తామని చెప్పారు. అప్పుడు ఏమంటుంది రాహాబును వేశ్య? ఏమంటుందో చూడండి. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిరన్నమాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందరు. ఏమండి రాహాబుని వేశ్య? అందరికీ ఆహ్వానాన్ని పలికేది వేశ్య. సంస్కారవంతమైన స్త్రీ ఏ మగాడు వచ్చినా ఎవరయ్యా అని అడుగుతుంది. సంస్కారవంతమైన స్త్రీ పరాయోడు ఇంట్లోనికి వచ్చాడంటే ఎవరు అని అడుగుతుంది. కానీ వేశ్య లాంటిది కాదు, వేశ్య అలాంటి మనస్తత్వం కాదు. ఎవడొచ్చినా మొదట ఇంట్లోనికి తీసుకుంటుంది. అలా ఈవిడ ఇంట్లోనికి తీసుకుని వచ్చింది ఎవరిని? ఎవరైతే యోషువ గారు ఇద్దరి మనుషులను పంపించారో ఆ ఇద్దరి మనుషులను ఇంట్లోనికి చేర్చుకుంది. ఇంట్లోనికి చేర్చుకున్న తర్వాత రాజుకు వర్తమానం తెలిసింది. రాజు పంపించాడు, అదిగో వేశ్య దగ్గరికి వెళ్ళండి. వేశ్య దగ్గరికి వెళ్ళి అడిగారు, నీ ఇంట్లో ఇద్దరు మనుషులు కొత్తల్లో వచ్చారట, వాళ్ళని బయట పెట్టే అన్నప్పుడు వాళ్ళు వచ్చారన్న సంగతి నిజమే, కానీ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో, వాళ్ళు ఎవరో, వారి సంగతులు, వారి డీటెయిల్స్ అంతా నాకు తెలియదు. వారు ఇప్పుడే గవిని దాటి వెళ్ళిపోయారు, వారు పట్టుకోవాలంటే మీరు తొందరగా వెళ్ళి వారిని పట్టుకోండి అని చెబుతుంది. కానీ ఈమె చేసిన పని ఆ ఇద్దరి మనుషులను దాచిపెట్టింది. ఒక వేశ్య ఇజ్రాయేలీల యొద్ద నుండి ఇద్దరు మనుషులు వస్తే ఆ ఇద్దరి మనుషులను చంపడానికి రాజు మనుషులను పంపిస్తే అలా చంపకుండా రక్షించినది ఎవరో తెలుసా? వేశ్య, రాహాబుని వేశ్య. చూడండి, ఇంకా తన మిద్ది మీదికి, తన మిద్ది మీదికి అనగా తన ఇంటి మీదికి ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసిన జనప కట్టెను వారిని దాచిపెట్టెను. ఆ మనుష్యులు యోర్దాను దాటి రేవున మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొన మునుపు ఆమె వారునున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లనెను. చూడండి, రాహాబుని వేశ్య వారిని మిద్ది మీద దాచిపెట్టింది. కానీ వచ్చిన మనుషులకి ఏం చెప్పిందో తెలుసా? ఆ మనుషులు ఎవరైతే వేగులు చూడడానికి ఇద్దరు వచ్చారో వాళ్ళు నా దగ్గర లేరయ్యా అని చెప్పేసింది. కానీ వారిద్దరిని దాచిపెట్టింది ఒక స్త్రీ. చూడండి, ఒక వేశ్య, సంస్కారం లేని స్త్రీ, ఏ మగాడినైనా ఇంట్లోనికి చేర్చుకునే ఒక వ్యభిచారి కలిగిన స్త్రీ వేశ్య. రాహాబైతే ఆ వేశ్య చేసిన పని ఏంటో తెలుసా? ఇద్దరు మనుషులను మిద్ది మీద దాచిపెట్టింది. దాచిపెట్టిన తదనంతరం ఆమె మాట్లాడుతున్న మాట ఒకసారి మనం చూడగలిగితే,
యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయము పుట్టుననియో, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరుని ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను నది తీరముననున్న అమోరీల ఇద్దరు రాజైన సీగోనుకును ఓగుకును మీరు ఏమి చేసితిరో, అనగా మీరు వారిని నిర్మూలము చేసితిరో, ఆ సంగతి మేము వింటిమి. ఒక వ్యభిచారి మగవారితో మాట్లాడుతున్న మాట ఆలోచిస్తుంటే ఏమంటుందో తెలుసా? ఒక వ్యభిచారి అయినప్పటికీ, క్యారెక్టర్ లేని లేడీ అయినప్పటికీ ఆమె మాట్లాడుతున్న మాట మనం ఆలోచిస్తుంటే ఎవరి కోసం మాట్లాడుతుందో తెలుసా? అయ్యా, మీరు ఇజ్రాయెల్ నుండి వచ్చారన్న సంగతి నాకు తెలుసు. మీ దేవుడు చాలా గొప్పవాడు. మీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఎర్ర సముద్రాన్ని గోడలుగా చేసి, ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేసేటట్టుగా చేసిన వాడు మీ దేవుడు. యోర్దాను నదిని చీల్చిన వాడు మీ దేవుడు. ఇదిగో మీరు అరణ్యములో వస్తున్నప్పుడు ఎవరు ఎదురొచ్చినా సంహరించిన వాడు మీ దేవుడు. రాత్రి అగ్నిస్తంభముతోనూ పగలు మేఘస్తంభముతోనూ కాపాడిన వాడు మీ తండ్రి. ఆ దేవుని కోసం మేము విన్నాము. అండి, ఒక వ్యభిచారి ఎవరి కోసం మాట్లాడుతుందో మీరు ఆలోచించాలి. ఒక క్యారెక్టర్ లేని స్త్రీ ఎవరి కోసం మాట్లాడుతుందంటే ఇదిగో వారి వెనక ఉన్న దేవుడి కోసం మాట్లాడుతుంది. సర్వేశ్వరుడైన సృష్టికర్త కోసం మాట్లాడుతుంది. ఎవరు అంటే వ్యభిచారము కలిగిన స్త్రీ. అనేక మందితో వ్యభిచారము చేసిన ఒక రాబరి వేశ్య. ఆమె జీవిత వ్యాపారమే వేశ్య. వేశ్య, ఆ వేశ్య ఎవరి కోసం మాట్లాడుతుంది? సాక్షాత్తు దేవుని కోసం మాట్లాడుతుంది. సాక్షాత్తు దేవుని గొప్పతనాన్ని చెబుతుంది. మీ దేవుడు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు, అలాంటి దేవుడు ఎక్కడా లేడు అని ఆ సంభాషణ చెబుతుంది. చూడండి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. నీ దేవుడి కోసం విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. నీ దేవుడు చాలా గొప్పవాడు, నీ తండ్రి చాలా ఉన్నతుడైన వాడు. ఎంత గొప్పగా కాపాడాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడమే, బట్టలు మాయకుండా కాపాడడమే, చెప్పులు అరగకుండా రక్షించడమే. అంత గొప్ప తండ్రి కోసం మేం విన్నాము అని గుండెలు పగిలిపోయాయి మాకు తండ్రి కోసం విన్నప్పుడు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి మీదను దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రమున ఉండదు. ఏమంటుందండి? ఇదిగో మీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడే, ఆ తండ్రి అయిన దేవుడు మీ పక్షమున ఉన్నాడు కనుక మీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు. అంటే మీ వెనక విన్న దేవుడు అంత గొప్పవాడు. అవండి, ఎవరిని గుర్తించింది ఒక స్త్రీ? వ్యభిచారము కలిగిన స్త్రీ. ఎవరైనా పురుషులు వస్తే నాతో వ్యభిచారం చెయ్యమని చెప్పాలి తప్ప, వ్యభిచారము కలిగిన స్త్రీ ఎవరి కోసం సంభాషిస్తుందంటే సాక్షాత్తు సర్వేశ్వరుడైన సృష్టికర్త అయిన దేవుని కోసం సంభాషిస్తుంది. చూడండి, ఎవరండి ఈరోజు స్త్రీలు దేవుని కోసం మాట్లాడుకుంటున్నారు? ఏ స్త్రీ అండి దేవుని కోసం మాట్లాడగలుగుతుంది? సమయం వస్తే పక్క వారి గురించి మాట్లాడని ఆలోచిస్తారు తప్ప, సమయం వస్తే సమస్యలు మాట్లాడుకోవాలని ఆలోచిస్తారు తప్ప, ముచ్చట్లు పెట్టడానికి ఆలోచిస్తారు తప్ప, ఇద్దరు మగవాళ్ళు కనబడినప్పుడు ఒక స్త్రీ ఏమని మాట్లాడుతుందండి? మీ వెనక ఉన్న దేవుడు నాకు తెలుసు, మీ వెనక ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఆకాశమందును దేవుడే, భూమి మీదను దేవుడే. అంత గొప్ప దేవుడు ఎక్కడా లేడు. నిజంగా మీరు అదృష్టవంతులు. మీ దేవుడు చాలా గొప్పవాడు. మీరు నమ్ముకున్నారే, ఆ తండ్రికి పిల్లలుగా ఉన్నారే, వాట్ ఎ వండర్ఫుల్ అని కన్న తండ్రిని దేవుని కోసం సర్టిఫై చేస్తుందండి ఆవిడ. ఒక వ్యభిచారము కలిగిన స్త్రీ. చూడండి, ఒక వ్యభిచారము కలిగిన స్త్రీ. ఇద్దరు మనుషులు వస్తే వారితో వ్యభిచారం చేయడానికి దాచిపెట్టలేదు. చూడండి, ఎందుకోసం దాచిపెట్టింది? ఎందుకోసం దాచిపెట్టింది? వాళ్ళ వెనక ఉన్న దేవుని శక్తి తెలుసుకొనుక. యెహోషువ పంపించాడు, యెహోషువ
ఇశ్రాయేలు వెనుక దేవుడున్నాడు గనుక ఆ దేవుడి యొక్క సంగతులను విన్నదామే. విన్న తరువాత వారిద్దరిని దాచిపెట్టి ఆమె అంటున్న మాటలు చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయో. నేను మీకు ఉపకారము చేసి తిని, నేను మీకు ఉపకారము చేసి తిని అంటే ఆవిడ ఏం చేసింది? ఒక వ్యభిచారము కలిగిన స్త్రీ, జాగ్రత్తగా ఆలోచించాలి. వ్యభిచారం చేయకపోతే బ్రతకలేదు ఆవిడ. వ్యభిచారం చేసి డబ్బును సంపాదించాలి ఆవిడ, వ్యభిచారం చేస్తూ ధనాన్ని సంపాదించాలి. అలాంటి వృత్తి కలిగిన, వ్యభిచారము కలిగిన స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఉపకారము చేసిందండి. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి చేసిందండి ఉపకారం? యెహోషువ పంపించిన మనుషుల వెనుక దేవుడు ఉన్నాడు. మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు గనుక దేవుని పిల్లలైన మీకు నేను ఉపకారం చేశాను. అండి మన వెనక ఎవరుండాలో తెలుసా? దేవుడు ఉండాలండి. ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాల వెనుక దేవుడు ఉంటే ఎంతటి మనుషుడైనా నిలవచాలడండి, నిలవచాలడు. ప్రతి మనిషికి దేవుడు తోడై ఉండాలి. ఆ దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధన్నవాడు ఎవడు ఉండడండి. అందుకే కదా దేవుడు ఎన్నో మాటలు వ్రాయించాడు. ఎందరో భక్తులు అన్న మాటలేడు తెలుసా? దేవుడు మా పక్షమునుండగా, దేవుడు మా పక్షమునుండగా మాకు విరోధులు ఎవరు? ఇదిగో శత్రుశేషం చంపాలని వచ్చిన ఆ శత్రువుల నుండి కాపాడింది ఒక వ్యభిచారము కలిగిన స్త్రీ. వ్యభిచారమే ధ్యేయంగా పెట్టుకున్న ఒక స్త్రీ ఉపకారం చేసిందండి. ఉపకారం, ఉపకారం చేసింది. ఎవరిని బట్టి తెలుసా? దేవుడిని బట్టి ఉపకారం చేసిందండి. నేను మీకు ఉపకారం చేశాను, మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవలను ఇచ్చి నా తండ్రి, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన కలిగినట్లు కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవ తోడని ప్రమాణము చేయుడ నేను. ఆమె ఏమడుగుతుంది చూడండి. ఒక వ్యభిచారము కలిగిన స్త్రీ ఏమంటుందో తెలుసా? నేను మీకు ఉపకారం చేశాను, ఇదిగో మీరు నా కుటుంబానికి ఉపకారము చెయ్యాలి. మా నాన్న ఉన్నాడు, నా చెల్లెళ్ళు ఉన్నారు, నా అన్నలు ఉన్నారు, వాళ్ళందరూ చావకుండా కాపాడాలి మీరు. ఇదిగో దేవుడు పంపించాడు మిమ్మల్ని ఈ ఎరుకో పట్టణాన్ని నాశనం చేయమని. కానీ దేవుడి కోసం మాకు తెలుసు, మీరు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. ఆ దేవుణ్ణి కలిగిన మేము, ఆ దేవుడి కోసం విన్న మేము, ఇదిగో మీకు ఉపకారం చేశాం, మీరు నాకు ఉపకారం చెయ్యాలి. ఏంటమ్మా నీ ఉపకారం అంటే? ఆమె ఉపకారం ఏంటి అంటే నన్ను కాపాడండి చాలు అనడం లేదు చూడండి. అండి ఈరోజు ఏమనుకుంటారు తెలుసా? చాలా మంది స్త్రీల యొక్క మనస్తత్వం కానీ పురుషుల యొక్క మనస్తత్వం కానీ నేను బాగుంటే చాలు, ఎదుటివారు ఏమైనా పర్వాలేదు అనుకుంటారు. కానీ వేశ్యలు అలాంటి తత్వం లేదు చూడండి, వేశ్యలు అలాంటి మనస్తత్వం లేదు చూడండి. ఇదిగో నేను ఉపకారం చేశాను, మా తండ్రి ఇంటి వారికి కూడా ఉపకారం చెయ్యాలి. నేను మిమ్మల్ని కాపాడాను, నువ్వెవరిని కాపాడాలి తెలుసా? నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నాకు అన్నదమ్ములు ఉన్నారు, నాకు తండ్రి ఉన్నాడు, వాళ్ళని కాపాడతారా? వాళ్ళని కాపాడతారని ప్రమాణము చేయండి, ప్రమాణము చేయండి. చూడండి ఎంతగా కుటుంబాన్ని కాపాడాలనుకుందో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఒక వేశ్య తన కుటుంబాన్ని కాపాడడానికి, ఒక వేశ్య తన కుటుంబాన్ని కాపాడడానికి దేవుని పిల్లలైన వారితో ఆనవాళ్ళు అడుగుతుంది. అంటే ఒక స్త్రీ ఏం చేయాలో ఆలోచించండి. బాధ్యత కలిగిన స్త్రీ అయితే ఏం చేయాలి చెప్పండి? వ్యభిచారికొచ్చిందండి ఆ మనసు, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అని. వ్యభిచారం కలిగి చేస్తున్న ఎంతో మంది మగవారితో వ్యభిచారం చేసిన నా కుటుంబాన్ని కాపాడుకోవాలని ఒక ఆలోచన వచ్చిందే. మరి ఈరోజు కుటుంబాల్లో ఉంటున్న స్త్రీలు, నా కుటుంబాన్ని కాపాడాలి, నా తండ్రి ఇంటి వారిని కాపాడాలి, నా భర్త ఇంటి వారిని కాపాడాలి ఆలోచన ఏ స్త్రీలకు ఉందో చెప్పండి? ఒక వేశ్యకు ఉంది ఆ మనస్తత్వం. ఏమంటాను చూడండి, మరలా మాటను మనం చదవగలిగితే, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు నాకు ఉపకారము చేసి నా తండ్రిని, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును
వారికి కలిగిన ఉన్న వారందరినూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవ తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నువ్వు మా సంగతి వెల్లడి చెయ్యని ఎడలా మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులు మా ప్రాణమిచ్చేదము. అయ్యో అంత మాటలేస్తున్నారా? ఇదిగో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మా ప్రాణాలు తెగించైనా ఇదిగో నువ్వు మమ్మల్ని కాపాడవు గనుక మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతామమ్మా. మా తలలు తెగనరికినా పర్వాలేదు కానీ మా ప్రాణాలను అడ్డుపెట్టి మీ ప్రాణాలను కాపాడుతామని ఆ ఇద్దరు మనుషులు చెప్పడం జరిగింది. తర్వాత యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మీకు ఉపకారము చేసితిమని చెప్పారు. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. ఆమె ప్రాకారము మీద ఎత్తైన ప్లేసులో ఉందట. ఆమె ఇల్లు ఎత్తైన ప్లేసులో ఉంది కనుక ప్రాకారము మీద నివసించను గనుక త్రాడు వేసి కిటికీ ద్వార వారిని దింపెను. చూడండి మరలా ఎవరు చూస్తారేమో అంతా మాట్లాడేసింది. అగ్రిమెంట్ తీసుకుంది ఏమని, మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి, నా తండ్రిని కాపాడండి అని అగ్రిమెంట్ తీసుకున్న తరువాత, అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే వారిని చాలా జాగ్రత్తగా కిటికీ గుండా ఒక తాడు వేసి ఆ తాడు ద్వారా దింపేస్తుంది. చూడండి అంటే ఇంటికి వచ్చిన వారు, దేవుని పిల్లలైన వారు వేగులు చూడడానికి వస్తే ఆ దేవుని పిల్లలైన వారి వెనక దేవుడు ఉన్నాడని తెలుసుకొని వారిని కాపాడి తన మనస్సును మార్చుకుంది. చూడండి మార్పు లేని వ్యభిచారము కలిగిన స్త్రీ. అర్థమైందా మీకు? మార్పు లేని వ్యభిచారము కలిగిన స్త్రీ ఎప్పుడైతే దేవుని పిల్లలు అడుగు పెట్టారో అప్పుడు ఆమె జీవితానికి ఏమొచ్చింది చెప్పండి? మార్పు వచ్చింది. మార్పు లేని ఒక వ్యభిచారము కలిగిన రాహాబు జీవితంలో దేవుని పిల్లలు ఎప్పుడైతే అక్కడ ఎంటర్ అయిపోయారో, ఎప్పుడైతే తన గుమ్మముని కెక్కారో అప్పుడే తన జీవితాన్ని మార్చేసుకుందండి. ఆవిడ మార్చేసుకుంది. అర్థమైందా? మార్పు లేని స్త్రీ, మార్పు లేని స్త్రీ మార్పు చెందింది. చూడండి వ్యభిచారం చేసే స్త్రీ వ్యభిచారాన్ని మానుకుంది. కారణం దైవజనుడు అడుగు పెట్టగానే, ఆ దైవజనుడు వెనక దేవుడు ఉన్నాడని తెలియగానే మార్పు చెందింది. ప్రేమైన దేవుని పిల్లలారా మార్పు చెందింది. మార్పు లేని స్త్రీ మాదిరిగా ఉందంటే ఈరోజు దేవుడు ఆమె చరిత్రను నీ కొరకు నా కొరకు వ్రాయించాడంటే కారణం ఏంటో తెలుసా? మార్పు లేని ఒక స్త్రీ, క్యారెక్టర్ లేని ఒక స్త్రీ దేవుణ్ణి నమ్ముకొని క్యారెక్టర్ కలిగిన దానిగా మారింది. అందుకే దేవుడు యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఒక రాహబరి వేష కోసం చెప్పాడు. ఎందుకు వేష కోసం చెప్పాలనుకుంటున్నారు? ఆ వేష జీవితంలో నువ్వు ఒక సంగతిని తెలుసుకోవాలంటే తెలుసా, ఒకప్పుడు వ్యభిచారం చేసేది ఒక మగాడితో గాక నలుగురు మగాళ్ళతో, ఊరంతా మగాళ్ళతో పోయే ఒక వ్యభిచారం కలిగిన స్త్రీ. దైవజనుడు ఎప్పుడైతే, దేవుని పిల్లలు ఎప్పుడైతే తన గుమ్మాన్ని తొక్కారో, ఎప్పుడైతే దేవుని పిల్లలు వచ్చి వాళ్ళతో సంభాషిస్తుందో అప్పుడే మార్చుకుంది తన స్వభావం. చూడండి ఎలా ఆమె మార్చుకుందో కింద మాటల్లో మనం చూడగలిగితే, ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు నీకు ఎదురుగా వస్తారు కనుక మీరు కొండకు వెళ్ళండి, తరమబోవు వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండండి, తర్వాత మీ త్రోవను వెళ్ళండి. అండి ఇలా ఎవరైతే వేగుల చూడడానికి వచ్చారో ఆ ఇద్దరి మనుషులను రాహబుని వేష కాపాడడం జరిగింది. ఇక ఒకరోజు యుద్ధ సమయం ఆసన్నమైంది. ఆ యుద్ధ సమయం ఆసన్నమైనప్పుడు రాహబుని వేషకు ఆనవాలు ఇచ్చారు కదా, రాహబుని వేషను నేను కాపాడతామని మాటిచ్చారు కదా, అలా మాటిచ్చిన వీరు కాపాడారా లేదా అని మాటను మనం చూడగలిగితే, అదే యోశువ గ్రంథం 6వ అధ్యాయము, యోశువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోశువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం, ఈ పట్టణము దీనిలోనున్న యావత్తు యెహోవ వలన శపింపబడిన రాహాబను వేష్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చూడండి
వాళ్ళకు కూడా గుర్తొచ్చిందండి. ఏమంటే కృతజ్ఞత కలిగిన వారండి. అంటే ఈరోజు ఒకరికి సాయం చేసామనుకోండి, ఆ సాయాన్ని మరచి ధిక్కరించేవారు ఎందరో కనబడుతున్నారు, కానీ ఎవరైతే వేగులు చూడడానికి వచ్చారో, ఎవరైతే ఇస్రాయేల్ దేశము నుండి బానిసత్వము నుండి వేగులు చూడడానికి యెరికో పట్టణానికి వచ్చారో, ఆ యెరికో పట్టణానికి వచ్చిన ఇద్దరు మనుషులు ఉపకారం చేయడానికి మరలా ఆమెను గుర్తు చేసుకున్నారు చూడండి. ఈరోజు మనం ఎలాంటి వాళ్ళం? నేను ఒక సంగతి చెప్పింది చూడండి, ఒడ్డు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే రకమని అన్నామే, అలాంటి మనస్తత్వం లేదండి వాళ్ళకి. ఆమె చేసిన ఉపకారాన్ని మనసులో పెట్టుకున్నారు, మరలా ఆమెకు ఉపకారం చెయ్యాలి. ఆమె ఒకటి అడిగింది కదా, ఏమని? నా ఇంటి వారిని కాపాడండి, నన్ను కాపాడండి అనలేదు ఆమె. నా ఇంటి వారిని కాపాడండి, నా తండ్రిని కాపాడండి, నా చెల్లిని కాపాడండి, నా అన్నదమ్ములను కాపాడండి, వారిని కాపాడండి అని అడిగిందండి ఆవిడ. అంటే ఒక స్త్రీ, ఒక వ్యభిచారం కలిగిన స్త్రీ అయినా తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉందండి. ఇంకా చూడండి చూడండి, 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 25వ వచనం, రాహబను వేష ఎరుకో ఎరుకోని వేగు చూచుటకు యోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరిని బ్రతుకనిచ్చును. ఆమె నేటి వరకు ఇజ్రాయెల్ మధ్య నివసించుచున్నది. చూడండి, ఇచ్చిన మాట ప్రకారంగా వేష్యను కూడా ఏం చేశారండి? కాపాడారు. ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ చెల్లెలను, వాళ్ళ అన్నదమ్ములను, వాళ్ళ తండ్రిని, వాళ్ళ తల్లిని, వాళ్ళకు సంబంధించిన వారినందరినీ కాపాడారు. వారిని కాపాడి ఎక్కడికి తీసుకెళ్లారు? ఇజ్రాయేలు దగ్గరకు తీసుకెళ్లారు. ఇజ్రాయేలు ఎవరు? దేవుని పిల్లలు, దేవుణ్ణి కలిగిన వారు. అంటే దేవుడంటే తెలియని వారు, దేవుడంటే పట్టించుకున్న వారు, దేవుడంటే నమ్మని వారు టోటల్గా వాళ్ళ జీవితాన్ని మార్చుకొని ఎక్కడికి వెళ్ళారు? దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళారు, దేవుని చెంతకొచ్చారు, దేవుడి నీడకొచ్చారు. చూడండి, ఒక వ్యభిచారం కలిగిన స్త్రీ జీవితాన్ని మనం ఆలోచిస్తుంటే రాహాబు వ్యభిచారం చేసేదే, కానీ ఆవిడలో మంచి క్యారెక్టర్ ఉంది. ఫస్ట్ వ్యభిచారం చేసింది, వ్యభిచారం చేసుకుంటూ చేసుకుంటూ బ్రతికింది. ఎప్పుడైతే వేగులో చూడడానికి ఇద్దరు వచ్చారో వారి వెనక ఉన్న దేవుని తెలుసుకుంది. దేవుని తెలుసుకున్న తర్వాత వ్యభిచారాన్ని మానేసిందండి. వ్యభిచారాన్ని మానేసి ఒక మంచి భక్తుడికి భార్యగా నిలబడిందండి ఆమె. ఒకసారి మత్తయి సువార్త 5వ వచనం చూడండి, దేవుని పిల్లల దగ్గరకు వచ్చింది, దేవుడంటే నమ్ముతున్న వారి దగ్గరకు వచ్చింది. వచ్చి ఎవరిని చేసుకుందో, మత్తయి సువార్త 5వ వచనాన్ని మనం చూడగలిగితే, నయసోను సల్మానును కనిను, సల్మాను రాహాబునందు భోయోజను కనిను. చూడండి, ఎక్కడ చేర్చబడింది మే సరాసరి అంటే, ఇదిగో యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడడానికి హక్కుదారురాలుగా పిలవబడింది. చూడండి, అర్థమైందా మీకు? ముందు వ్యభిచారం చేసేది, వ్యభిచారాన్ని మానుకుంది. మార్పు లేని స్త్రీ నీ జీవితానికి, నా జీవితానికి మాదిరిగా ఉంది. మార్పు లేని స్త్రీ ఎంతో మంది కుటుంబాలకు మాదిరిగా ఉంది. వ్యభిచారం చేసేదే, కానీ వ్యభిచారాన్ని మానుకుంది, దేవుణ్ణి నమ్ముకుంది, అనేకులకు మాదిరిగా ఉంది. అందుకే దేవుడు మరలా అనేక మంది భక్తుల ద్వారా వ్యభిచారం కలిగిన ఈ రాహాబు కోసం వ్రాయిస్తూ వచ్చాడు. ఒకసారి యాకోబు పత్రికను చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూద్దాం. అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపులకు తీసుకుని వచ్చాను గనుక క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడెను. ఒకప్పుడు పాత జీవితం చూడండి, ఒకప్పుడు వ్యభిచారి పురుషుని చూస్తే వదిలేదు కాదు, ప్రతి మనకు మగాడిని ఇంట్లో చేర్చుకునేది. కానీ ఎప్పుడైతే వేగుల చూడడానికి వెళ్ళిన వారి దేవుణ్ణి తెలుసుకుందో, ఆమె ఎలా ఉందంటున్నాడంటే, యాకోబు పత్రికకు వచ్చేసరికే రాహాబును వేశ్య అని అనడం లేదు. ఏమంటున్నారు తెలుసా? రాహాబును వేశ్య నీతిమంతురాలయ్యింది. అంటే వ్యభిచారాన్ని సమాధి చేసింది, పాత జీవితాన్ని పాత పెట్టేసింది, నూతన జన్మను సంపాదించుకుంది. చూడండి,
పాత జీవితాన్ని వదిలేసింది, ఒక కొత్త జన్మను సంపాదించుకుంది. చూడండి ఎంత గొప్పదో ఆలోచించండి. ఒక వ్యభిచారము కలిగిన స్త్రీ, క్యారెక్టర్ లేని స్త్రీ ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుందో క్యారెక్టర్ కలిగిన స్త్రీగా మారింది. యేసుక్రీస్తు వంశవారి జాబితాలో చేర్చబడింది. సల్మాను ద్వారా బోయాజును కన్నది ఏంటి? యేసుక్రీస్తు వంశవారులు చేర్చబడి నీతిమంతురాలుగా చేర్చబడిందండి. అంటే ఒక వ్యభిచారము కలిగిన స్త్రీ జీవితాన్ని మనం ఆలోచిస్తుంటే, మార్పు లేని స్త్రీ, మార్పు లేని స్త్రీ మాదిరి గల స్త్రీగా మారింది కదా. మార్పు లేని స్త్రీ మార్పు చెందింది దేవుని వాక్యం ద్వారా. దేవుని ద్వారా మార్పు చెందిన ఆమె అనేకులకు మాదిరిగా ఉంది. ఈరోజు మరి నీ జీవితం, నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు. దేవుని దగ్గరికి రాకముందు ఒకనాడు రాహబుని వేశ్యల ఎన్నో దుర్మార్గపు క్రియలను మన బ్రతుకులో ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత, దేవునిలో నువ్వు ఉన్న తర్వాత నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకోండి. ఒక వేశ్య మార్పు చెందిందే, మార్పు చెంది అనేక మంది స్త్రీలకు మాదిరిగా నిలిచిందే, మరి నీ జీవితం మార్పు లేని స్త్రీగా ఉంటావా, మార్పు చెంది మాదిరిగా ఉంటావా? ఆలోచించండి. ఒక వ్యభిచారం కలిగిన స్త్రీ మార్పు చెందింది, మాదిరిగా ఉంది, మరి నీ జీవితం, నీ జీవితం. ఈరోజు దుర్మార్గపు క్రియలనే వ్యభిచారంగా చేశాడు దేవుడు. ఏంటి తెలుసా మీకు? చెడ్డ క్రియలనే వ్యభిచారములో ఉన్నారు, దుర్మార్గపు పనులనే వ్యభిచారములో ఉన్నారు, భూతులనే వ్యభిచారములో ఉన్నారు. మరి ఎన్నిటి నుండి విముక్తి చెందేది ఎప్పుడు? ఒక వేశ్య మారిందే, ఒక వేశ్య తన జీవితాన్ని మార్చుకుందే, మరి నీ జీవితం ఎలా ఉంది? మార్పు చెందింది, మాదిరిగా ఉండిపోయింది. చూడండి, అందుకే ఆమె కోసం భక్తులు ఎలా భక్తుల జాబితాలో చేరుస్తూ ఎంత గొప్పగా దేవుడు వ్రాయించాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30-31 వచనాన్ని మనం చూడగలిగితే, 11వ అధ్యాయము 30-31 వచనాన్ని మనం చూడగలిగితే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూడెను. విశ్వాసమును బట్టి రాహబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనెను. విశ్వాసురాలైన రాహబను వేశ్య అంటే ఎలా మారింది? మే విశ్వాసము గలదానిగా మారిపోయింది. అందుకే భక్తుల జాబితాలో చేర్చాడు. చూడండి, పరలోకానికి వెళ్ళే భక్తుల జాబితాలో చేర్చాడు. సంసోను, గిద్యోను, బారాకు, రాహబను వేశ్య అంటే ఎవరి జీవితాల్లో చేరిపోయింది? ఆవిడ భక్తుల జాబితాల్లో చేరిపోయింది. చూడండి, మార్పు లేని వేశ్య, మార్పు లేని రాహబను వేశ్య మార్పు చెంది భక్తుల జాబితాలోనికి చేరిందంటే విశ్వాసురాలుగా కొనియాడబడింది, నీతిమంతురాలుగా కొనియాడబడింది. మరి ఈరోజు దేవునిలోనికి వచ్చిన తరువాత, దేవుని నమ్ముకున్న తరువాత, ఆ దేవుడి యొక్క విలువను తెలుసుకున్న తరువాత స్త్రీలైన మీ బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ప్రేమ దేవుని పిల్లలారా, ఇంకా దేవునిలోనికి వచ్చిన నీ చెడ్డ ప్రవర్తన ఉందా? దేవునిలోనికి వచ్చిన ఇంకా నీకు మూర్ఖతనం ఉందా? దేవునిలోనికి వచ్చినా ఇంకా నీ నోటి నుండి చెడ్డ మాటలు వెళ్ళడం లేదా? నీ దేవునిలోనికి వచ్చినా ఇంకా నీ నోటి నుండి సనుగు సంశయాలు మానడం లేదా? ఒక్కసారి ఆలోచించండి. వ్యభిచారాన్ని మానుకుందా ఆవిడ? వ్యభిచార తనాన్ని వదులుకుందా ఆవిడ? ఇదిగో అబద్ధాన్ని మానుకోలేవా? దొంగతనాలను మానుకోలేరా? చెడు క్రియలను మానుకోలేరా? తప్పులు చేయడం మానుకోలేరా? ఆలోచించండి ప్రేమను దేవుని పిల్లలారా. నీతిగా బ్రతకాలని దేవుడు తన వాక్కునిచ్చాడు, మంచిగా బ్రతకాలని దేవుడు తన మాటలను వ్రాయించాడు. ఆ మాటల ప్రకారంగా బ్రతకాలి, మార్పు చెందాలి, అనేకులకు మాదిరిగా ఉండాలని దేవుడు అనుకుంటే, ఈరోజు తల్లిదండ్రులను చూసి పిల్లలు పాడైపోతున్నారు అంటే ఏ తల్లి మాదిరిగా ఉంది చెప్పండి? తల్లి బూతులు మాట్లాడితే కూతురు ఇంకా ఎక్కువ బూతులు మాట్లాడేస్తుంది. తల్లి అబద్ధాలు చెబితే కూతురు ఏం చేస్తుంది? ఆమెకు పుట్టిన కూతురు కూడా అలాగే ప్రవర్తిస్తుంది. ఎక్కడండి మాదిరిగా ఉన్నారు? మీలో మార్పు ఉంటే కదా, మార్పు ఉంటే కదా చెప్పండి. మార్పు లేకుండా ఎలా మాదిరిగా ఉంటాను చెప్పండి?
అంటే ఒకనాడు వ్యభిచారం కలిగిన స్త్రీ మార్పు చెందింది కనుక దేవుడు చరిత్రను వ్రాయిస్తొచ్చాడు. ఆమె మార్పు చెందలేదనుకోండి, ఆమె చరిత్ర నీకెందుకు నాకెందుకు చెప్పండి. ఆమె మార్పు చెందింది, అందుకే టైటిల్ ఇచ్చానండి. మాదిరి గల స్త్రీవా, మార్పు కలిగిన స్త్రీవా అండి. మార్పు రావాలి నీ జీవితంలో, తరువాత అనేకులకు మాదిరి అవుతావు. కనుక ఒక వ్యభిచారము కలిగిన స్త్రీ జీవితాన్ని ద్వారా మనము నేర్చుకోవాల్సిన ఒక గొప్ప గుణపాఠం ఏంటో తెలుసా? అంత గొప్ప చెడ్డ క్రియనే వదులుకుంది, ఒక గొప్ప వ్యభిచారాన్ని మానుకుంది. మరి ఈరోజు చిన్న చిన్న నేరాలను మనం మానుకోలేమా? మనం చేస్తున్న నిర్లక్ష్యపు క్రియలను మనం మానుకోలేమా? దేవుడంటే మనకు అశ్రద్ధగా ఉంది, భక్తి అంటే అశ్రద్ధగా మనకు ఉంది, దేవుడంటే ధీమాగా మనం బ్రతుకుతున్నామే. తగ్గించుకోండి, దేవుడంటే భక్తి కలిగి బ్రతకండి. ఒక వ్యభిచారము కలిగిన స్త్రీకి దేవుడు అర్థమయ్యాడే, ఒక వ్యభిచారము కలిగిన క్యారెక్టర్ లేని స్త్రీకి దేవుడు అర్థమయ్యాడే. మరి రోజు దేవుని వాక్యం నేర్చుకుంటున్న నీకు దేవుడంటే ఎందుకమ్మా నిర్లక్ష్యం? దేవుడంటే ఎందుకండి మనకంత అలక్ష్యం? ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా, ఒక వ్యభిచారాన్ని మానుకుంది, నువ్వేం మానుకుంటున్నావు దేవుని కోసం? ఏం మానుకుంటున్నావు, ఏం చేస్తున్నావు దేవుని కోసం? తన కుటుంబాన్ని కాపాడుకుంది, భక్తులను కాపాడింది, దేవుని కొరకు బ్రతికింది, ఇజ్రాయేలుతో పాటు కలిసిపోయింది. చూడండి, ఒక అన్యురాలండి ఆవిడ, ఒక అన్యురాలు. ఇతర దేవతలను పూజించేది, ఇతర దేవతలను నమస్కరించేది, కానీ ఎప్పుడైతే దైవజనులు అడుగు పెట్టారో అప్పటి నుండి ఇజ్రాయేలు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇజ్రాయేలు దగ్గర వాళ్ళ మనస్తత్వాలు నేర్చుకుంది, వారు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నారండి. అందుకే దేవుడు వారి జీవితానికి మనకు పాఠంగా నేర్పిస్తున్నాడు. చూడండి, చివరిగా ఒక మాటను మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వచనం చూడండి. యెహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీలు, యెహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడుతురు. యెహోవయందు భయం ఉందనుకో నీకు, ఇదిగో ఉన్నత శిఖరాల మీదగా దేవుడు ఎత్తుతాడు. యెహోవయందు భక్తులు తనకో, నిన్ను దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు తన జ్ఞాపకాలలో ఉంచుకుంటాడు. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, ఒక రాహాబును వేష జీవితాన్ని మనం ఆలోచిస్తే 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వారిని మోషే అనే నాయకత్వంలో విడిపించిన తదనంతరం యెహోషువ నాయకత్వంలో వేగుల చూడడానికి వచ్చిన ఇద్దరు మనుషులను ఇంటిలోనికి చేర్చుకొని, ఆ ఇంటిలోనికి వచ్చిన మనుషుల వెనుక దేవుడున్నాడని తెలుసుకొని, ఆ దేవుని నమ్ముకొని, ఆ దేవుని కొరకు బ్రతికింది గనుక ఆమె కోసం దేవుడు కొనియాడుతున్నాడు. మనం అనుకుంటున్నాం ఎందుకండి క్యారెక్టర్ లేని స్త్రీ కోసం దేవుడు చెప్తున్నాడు అని, క్యారెక్టర్ లేని ఒక వ్యభిచారం కలిగిన స్త్రీ కోసం దేవుడు చెప్తున్నాడు ఏంటి అని. కాదు ప్రేమని దేవుని పిల్లలారా, ఆమె కోసం దేవుడు ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఆమె కోసం భక్తులు, ఒక యాకోబు గారు కానివ్వండి, ఒక పౌలు గారు కానివ్వండి, మరలా ఆమెను ఎందుకు తీసుకుని వస్తున్నారో తెలుసా? ఎందుకు తీసుకుని వస్తున్నారో తెలుసా? నీతిమంతురాలని ఒక భక్తుడు అంటున్నాడు, విశ్వాసురాలని ఒక భక్తుడు అంటున్నాడు. ఎందుకు ఎంత గొప్పగా ఆమె కోసం చెబుతున్నారో తెలుసా? అది మాట వ్రాయబడింది చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీలను దేవుడు కొనియాడుతాడు. ఎందు దేవుడు మర్చిపోడండి. నిజంగా నువ్వు దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నావా? నిన్ను దేవుడు మర్చిపోడు. నిజంగా దేవుని పట్ల యథార్థత కలిగి బ్రతుకుతున్నావా? అమ్మా నిన్ను జీవితంలో దేవుడు మర్చిపోడు. నీ భర్త అయినా నిన్ను మర్చిపోవచ్చు. ఈరోజు సేవలు చేస్తున్నావు నీ భర్త కోసం, కష్టపడుతున్నావు, నా భర్త నాకు శాశ్వతం అనుకుంటావు, కానీ నీ భర్త చనిపోయిన తరువాత, నీ పిల్లలు చనిపోయిన తరువాత శాశ్వతంగా దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి అంటే, దేవుని చేత కొనియాడబడాలి అంటే, ఈ భూమి మీద కావలసింది ఏంటి చదవండి? ఏంటి కావాలట? యెహోవయందు భయం కావాలి నీకు. ఎక్కడుంది చెప్పండి భయము? ఇన్ని గంటలకు క్లాస్ అంటే ధీమాగా మనం వస్తున్నాం అంటే ఎక్కడుంది చెప్పండి భయం? మనకు ఆ భయం, రోగాలు వస్తే భయం, వ్యాధులు వస్తే భయం, ఏమన్నా జరిగిందంటే మనకు భయం తప్ప దేవుడు అంటే ఎక్కడుందో చెప్పండి భయం? చెలంటే మనకు భయం కదండి, చెలంటే భయమే, ఏ చిన్న దోమ అంటే మనకు భయమే, అన్నీ మనకు భయం తప్ప దేవుడు అంటే భయం ఉందంటే, మన శరీరములో ఏ ఒక్క నరానికి దేవుడు అంటే భయం లేదు. అవునా కదా చెప్పండి?
దేవుడు అంటే భయం. అమ్మో కరెక్ట్గా నేను బైబిల్ తరగతికి వెళ్ళాలి, దేవుడి కోసం నేర్చుకోవాలి, నా జీవితానికి ఇంకా అనేక మాటలు కావాలి. దేవుడు నా కొరకు వ్రాయించాడు, నా బ్రతుకు కాలం అంతా తెలుసుకున్నా ఇంకా అనేక సంగతులు ఉన్నాయని ఏ ఒక్కరు వేగిర పడుతున్నారు చెప్పండి? స్త్రీల సమాజం అంటే నలుగురు వచ్చారండి ముందు. ఆలోచించండి ఒక్కసారి, ఎలా నిన్ను కొనియాడతాడు దేవుడు? ఎలా కొనియాడతాడు చెప్పండి? మాదిరి కలిగిన స్త్రీలా, మీ పిల్లలకు మాదిరిగా ఉన్నారా? లేదు. కారణం, మార్పు లేదు కనుక. మార్పు చెందాలి అంటే దేవుని వాక్యం కావాలి కనుక. ఆ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆలస్యంగా వస్తే, ఆ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆయాసకరంగా బాధలతో మనం వస్తే ఎక్కడ మార్పు చెందుతాను చెప్పండి? ఆ మార్పు చెందే మాటలు వింటున్నప్పుడు హాయిగా నిద్రపోతే ఆ మాటలు మనకి ఎక్కడెక్కతాయి చెప్పండి? కానీ చర్చికి వచ్చామని ఒక ఫీలింగ్ మాత్రం ఉంటుంది, అంతే కదండి. చర్చికి వచ్చామని ఒక ఫీలింగ్ మాత్రమే ఉంటుంది, నేను ఈరోజు చర్చికి వచ్చానండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను కాపాడతాడు, ఆ ఫీలింగ్ ఉంది తప్ప నీకు. ఇదిగో జాగ్రత్తగా మాట వినాలి. అవి బ్రతుకు కాలం అంతా విన్నా ఇంకా కావాలి అనుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కరి బ్రతుకు జీవిత చరిత్ర నీ జీవితాన్ని మార్చేది. చూడండి, ఒక వ్యభిచారి జీవితంలో మనం ఏం తెలుసుకున్నామంటే భయము భక్తి అంటే దేవుడి పట్ల ఉందండి. భయము భక్తి కలిగి ఉంది కనుకనే దేవుడు ఆమె చరిత్రను రాశాడు. ఆమె ముందు జీవితం మార్పు లేదు ఆవిడికి, వ్యభిచారము కలిగిన స్త్రీ, కానీ మార్పు చెందింది. మరి నీ జీవితం, దేవుడంటే నీకు తెలియదు ముందు, దేవుడంటే ఎవరో నీకు తెలియదు, భక్తిగా ఎలా బ్రతకాలో తెలియదు, భయంగా ఎలా ఉండాలో తెలియదు. కానీ ఈరోజు తెలిసిందే, కాస్తో కోస్తో దేవుని మాటలు వింటున్నావే. ఆలోచించండి, ఏం మార్పు చెందుతున్నారు మీరు? ఎలాంటి మార్పు ఉంది మీ బ్రతుకులో? చేయగలుగుతున్నావా? కష్టపడగలుగుతున్నావా? సాధించగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని కాపాడుకోలేని ఆలోచన ఉందా? ఎక్కడుంది చెప్పండి? ఇదిగో నేను నేర్చుకొని నా పిల్లలకు చెప్పాలి, నేను నేర్చుకుని నా భర్తకు చెప్పాలి, నేను నేర్చుకొని అందరికీ చెప్పాలి అనే ఆలోచన ఎక్కడుంది చెప్పండి? నేను ఉంటే చాలు అనుకుంటున్నారే. రాహబని వేషాలు అనుకోలేదు, రాహబని వేషాలు అనుకోలేదు. ఏమనుకుందో తెలుసా? నేను నీకు ఉపకారం చేశాను కనుక నా ద్వారా ఎవరిని కాపాడాలి? నా అన్న చెల్లెళ్ళున్నారు, నా చెల్లెళ్ళున్నారు, నా అన్నదమ్ములున్నారు, నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉంది. ఇదిగో వాళ్ళను కూడా నువ్వు కాపాడాలి అంటే ఈరోజు వాక్యాన్ని విని ఎవరిని కాపాడుతున్నారు చెప్పండి? ఒక వ్యభిచారము కలిగిన స్త్రీ దైవజనుల ఇంటికి వస్తే వారిని మార్చమని అడిగిందే, కాపాడమని అడిగిందే, రక్షించమని అడిగిందే. మరి వాక్యం ద్వారా ఈరోజు ఎవరిని మార్చగలుగుతున్నాం మనం చెప్పండి? ఒక వేశ్య తన కుటుంబాన్ని మార్చుకుందండి, ఒక వేశ్య తన కుటుంబ పరివారాన్ని మార్చుకుంది, తన అన్నదమ్ములను మార్చేసుకుంది, తన కుటుంబాన్ని మార్చేసుకుంది. ఈరోజు ఎక్కడండి భక్తి మనకు? ఎక్కడండి భయం? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏం చేయగలుగుతున్నాం? ఎందుకు ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయంటే, ఎందుకు ఈరోజు కుటుంబంలో మనశ్శాంతి లేక గొడవలు పడి అత్తంటే పడక కోడలంటే పడక ఎందుకు ఇలా విచ్ఛిన్నమైపోతున్నారంటే, ఒకే ఒక్కటి నీకు లోపించింది, జ్ఞానం లోపించింది. ఆ జ్ఞానమే నేర్చుకుంటే, వ్యభిచారే మారినప్పుడు ఆ జ్ఞానం నేర్చుకుంటే నువ్వు కూడా మారుతావు నువ్వు. కనుక ప్రేమని దేవుని పిల్లలారా, ఆలోచించండి, స్త్రీలుగా మీ జీవితాలను మార్చడానికే కదా ఈ మాటలు, స్త్రీలుగా మీ బ్రతుకులు అవసరమైన మాటలే కదా. ఎందరో భక్తుల కొరకు దేవుడు వ్రాయించాడు కనుక ఆ మాటలు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో భయము భక్తి నేర్చుకున్న తరువాత దేవుని చేత కొనియాడబడాలి అన్నాడండి. మరి ఒక రాహబని వేశ్య ఎందుకు కొనియాడబడుతుంది దేవుని చేత? ఒక వేశ్య కోసం దేవుడు ఎందుకు భక్తుల నోటి ద్వారా చెప్పిస్తున్నాడంటే, ఆమె విశ్వాసురాలుగా ఉన్నది, నీతిమంతురాలుగా తీర్చబడినది, వ్యభిచారాన్ని సమాధి చేసింది, తన చెడ్డ లక్షణాన్ని పాతి పెట్టేసింది. మరి ఈరోజు మన బ్రతుకులకు కావాలి యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత పవిత్రమైన జీవితం. మన జీవితాలకు కావాలి నిష్కలంకమైన యథార్థమైన హృదయం. కనుక ప్రేమని దేవుని పిల్లలారా, మార్పు చెంది అనేకులకు మాదిరిగా ఉండండి. ఒక రాహబు వలె ఒకనాడు వ్యభిచారం చేసింది, మార్పు లేకుండా బ్రతికింది, మార్పు కలిగింది, మార్పు చెందింది అనేకులకు. ఈరోజు ఆమె చరిత్రను మనం చదువుకుంటున్నామంటే ఎంతో మంది ఆడవాళ్లకు మాదిరిగా ఉంది. ఆమె అంటే ఏంటి తెలుసా? వ్యభిచారణైన నేనే మారాను, వ్యభిచారణైన నేనే మారాను. నువ్వేంటి మారగలేవా?
అండి. ఒక్కరోజు మరణిస్తే ఆమె అడుగుతుంది, ఒకవేళ నీ మరణిస్తే అక్కడ కనబడుతుంది, వ్యభిచారణైన నేనే మారినప్పుడు ఇంత చక్కగా అనర్గళంగా దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తుంటే ఎందుకమ్మా నువ్వు మారలేదు, ఎందుకమ్మా నీ సోదే ఆపలేదు, ఎందుకమ్మా నీ కబుర్లు ఆపలేదు, ఎందుకు చెడ్డ పనులు, ఎందుకు తప్పుడు మాటలు, ఎందుకు దేవుడు అలక్ష్యం, ఒకరోజు అడుగుతుంది. వెనుక ఆలోచించండి, మార్పు చెందండి, మీ కుటుంబానికి మాదిరిగా ఉండండి, మార్పు చెందండి, అనేకులకు మాదిరిగా ఉండండి. అలా మార్పు చెంది యో ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ జీవితాన్ని కొనియాడుతాడు. కనుక అలా ఎందరో ఉన్నారు బైబిల్లో, ఎందరో జీవితాలు మార్పు లేని జీవితాలు కూడా మార్పు చెందాయి, కరుడుగట్టిన జీవితాలు కూడా మార్పు చెందాయి. మరి ఈరోజు నీ బ్రతుకు మారాలని దేవుడు చరిత్రను రాయించాడు, మారాలి అనే బుద్ధి కలగడానికే దేవుడు ఎన్నో సాక్ష్యాలు ఆధారాలు ఇచ్చాడు. కనుక ఆధారాలన్నిటిని చదివి, ఆధారాలన్నిటిని తెలుసుకొని మన బ్రతుకు కాలం అంతా నేర్చుకున్నా అది చాలా తక్కువేనండి. మన బ్రతుకు కాలం అంతా చదువుకున్నా అది నీటి బిందువుతో కూడా పోల్చలేము. కనుక ప్రేమ దేవుడు ఎంత నేర్చుకున్నా ఆతృత పడాలి. కనుక ఆ దేవుని జ్ఞానం నేర్చుకున్నప్పుడే మన జీవితాలకు మార్పు వస్తుంది, ఆ దేవుని జ్ఞానం అభ్యసించినప్పుడే మనకు భయము భక్తి వస్తుంది, ఆ దేవుని జ్ఞానం నేర్చుకున్నప్పుడే మనలో మార్పు వస్తుంది, అప్పుడే మనం అనేకులకు మాదిరిగా ఉండగలం. కనుక మాదిరిగల స్త్రీవా, మాదిరిగల స్త్రీగా మారాలి అంటే మార్పు ఉండాలి, మార్పు కలిగిన స్త్రీవై మాదిరిగా ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం. కనుక అలా ఉంటారు, అలా ఉండాలి, ఉండాలనేది దేవుని కోరిక. ఆ దేవుని కోరికను తీరుస్తారా, ఆ దేవుని కోరికను తీర్చడానికి ప్రయాసపడతారా? ఆలోచించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన దేవ, నిజంగా చరిత్రను తరిచి చూడగలుగుతుంటే వ్యభిచారము కలిగిన, వ్యభిచారముతో జారక్రియలు చేస్తున్న ఒక వ్యభిచారిణి మీ మాట మీ గొప్పతనం మార్చేసిందయ్యా. ఒక్కసారి మీ ఉన్నతమైన ఘనమైన విలువలను తెలుసుకుని విని మార్పు చెందింది తండ్రి. ఈరోజు వందల సార్లు మీ మాటలు వింటున్నా, మా జీవితాలకు మార్పు లేదు అంటే ఎందుకో మేము తెలుసుకున్నాం తండ్రి. ఆమె బ్రతుకును మార్చింది మీ వాక్యం, మా బ్రతుకులు కావలసింది వాక్యం. అది బ్రతుకు కాలం అంతా నేర్చుకున్నా చాలా తక్కువే తండ్రి. కనుక ఆ మాటలను బ్రతుకు కాలమంతా మేము నేర్చుకుని కుడికి కానీ ఎడమకు కానీ మా బ్రతుకులు తొలగకుండానట్లు మా కుటుంబాలను మేము కాపాడుకొని అనేకులను కాపాడి మీ యొక్క పనులు ఉన్నతులుగా తీర్చగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈరోజు ఎంతోమంది స్త్రీలు పతనానికి దిగజారిపోతున్నారయ్యా, ఎంతోమంది స్త్రీలు మా వాక్యము లేక కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు తండ్రి. కనుక ఒక్కసారి అయినా మీ వాక్యాలను విలువలను తెలుసుకొని తన కుటుంబ జీవిత విలువలను తెలుసుకొని మార్పు చెందగలిగే భాగ్యాన్ని ఈ బిడ్డలకు అనుగ్రహించండి. మార్పు కలిగి అనేకులకు మాదిరిగా ఉండాలని మీ పిల్లలకు చెప్పాను. ఆ మాటలు తమ మనసులో ఉంచుకొని మార్పు చెంది అనేకులను మార్పు చెందించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుచు. మా రక్షకుడు మీ ప్రియకుమారుడేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అనునే సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నిలుచునుగాక. ఆమేన్.